గురిజల్ మదమును మత్సరమును గావించు ఎట్టి సాధులకైనన్. ఇది చెప్తారు ఇక్కడ. ఇది అరణ్య పర్వంలో వస్తుంది. అందుకు ఒకదానితో కూడా ఎలా సమన్వయించుకోవాలో చూడండి. గురుముఖత కాకుండా ఈ మంత్రము జపము వీటి ద్వారా గ్రహించే విద్యలు ఏవైతే ఉంటాయో అవి పరమార్థములో అంటే ప్రయోజన దశలో అవి మదాన్ని మాత్సర్యాన్ని పెంచుతాయి, లోకానికి క్షేమాన్ని భంగం చేస్తాయి. ఇది చెప్పారు ఇక్కడ. అది గురుముఖత కాకుండా ఇలాంటి ట్రిక్కులతో నేర్చుకోవడం అనేది ఉన్నది. ట్రిక్ అని చెప్పాలండి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం పట్టుకోవాల్సిన అంశం ఉన్నది. ఇక్కడ ఆటవికులకి శాబర విద్యలు మొదలైనవి ఉంటాయి. శాబర విద్య అంటే ఒక క్షుద్రతంత్రం. అది వాళ్ళు ఒక బొమ్మను చేసి ఏ వ్యక్తి బొమ్మను చేశారో దాని నామంతో ఆవాహన చేసి విద్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకు ఏకలవ్యుని చరిత్రను అలా కూడా మనం భావన చేయవచ్చు. దానికి ఒక ఏకాగ్రత ఉండాలి. మనం చూస్తుంటే ప్రయోగాలు చేసినప్పుడు పిండి బొమ్మలు చేసి ఆ పేరును లాగడం, అలాంటి ఏకాగ్రత ఇది చూపించాడని భావించిన తప్పేం లేదు ఏకలవ్యుడిది. అటువంటిప్పుడు క్షుద్ర విద్య ఏకలవ్యుడి అవుతున్నది. ఇటువంటి వాడి వల్ల వీడికి విద్యలు వస్తాయి. ఎందుకంటే ఉత్తమమైన విద్యని క్షుద్రమైన వాటి ఎందుకు ప్రయోగించరాదు అని ఒక నియమం ఉంది. ఇతడు క్షుద్రుడిని ఎక్కడ తేలింది అయ్యా అంటే అంత విలు విద్యను కుక్క మూతి మీద కొట్టేట. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రయోగించాడు అదొక దోషం. ఇన్ని గమనించాడు ఆయన. పైగా ఇలాంటి వాడు రేపు పొద్దున దుర్మార్గుడే తయారయ్యి దుర్మార్గం చేస్తుంటే ఈ విద్య నీకు ఎక్కడొచ్చిందంటే ద్రోణుడి దగ్గర నుంచి చెప్తూ ఉంటాడు. అప్పుడు అపకీర్తి ఎవడికి? ఇన్ని ఆలోచించాడు. ఒకవైపు అర్జునుడికి చేసిన ప్రతిజ్ఞ అది నిలుపుకోవాలి. రెండు వైపు ఇటువంటి వాడు ఎవడో తయారయ్యి ప్రతివాడు బొమ్మలు పెట్టి ఇంక ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి కంటకులైతే అప్పుడేమిటి? వాడికి ఒక పాఠం చెప్పాలి. అక్కడ గురుముఖత మాత్రమే నేర్చుకున్న విద్య విద్య. అయితే నీ ఏకాగ్రతకి సంతోషించాను గనక నీకు ఇప్పుడు మరొకటి నేర్పుతున్నాను అన్నట్టండి. ఇక్కడ వెంటనే ఏకలవ్యుడికి మరొక విద్యను నేర్పాడు ద్రోణాచార్యుడు. ఏంటంటే ఏవం కర్తవ్యమితి తర్జనీ మధ్యభాభ్యాం శరం ధృత్వా జాకర్షణం కర్తవ్యం ఇది అభినీయ దర్శయతి. చూపించట్టే ఎలాగంటే బొటన వేలు లేకుండా తర్జనీ మధ్యమ అంటే చూపుడు వేలు మధ్య వేలు ఈ రెండిటితోనే నారిని ఎలా మీటాలనేటువంటి ఆ ట్రిక్ ఆ విద్యను నేర్పెట్టాడు ద్రోణుడు. చూశారా విశేషం? ఆ విధంగా సూచనగా నేర్పాడు అక్కడ. దీనితో ఏకలవ్యుడి వృత్తాంతం ముగిసింది. కానీ దీని వెనకాల కూడా భగవంతుని యొక్క ప్రణాళిక ఉంది. మొత్తం ప్రణాళిక అంతా దైవీయమైన ప్రణాళిక. ఇది తెలియాలి అంటే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ జరగడానికి పూర్వరంగంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు ఒక రహస్యం. ఏమనంటే ఒక ముగ్గురిని నేను ముందే మరణించేలా చేయడంలో ఒక అద్భుతమైన అంశం ఉన్నది. వాళ్ళు కానీ బ్రతుకున్నారనుకో ఇప్పుడు దుర్యోధనుడికి ఇంకా బలం ఎక్కువైపోతుంది. అందుకే అనేక అసుర బలాల్ని నేను ముందే సంహరించుకుంటూ వచ్చాను. వాళ్ళందరూ కలిసి కురుక్షేత్రంలో వస్తే అసుర శక్తి ఇంకా పెరిగిపోతుంది. అందుకు అందరినీ ఒకేసారి కొడతామనుకోరాదు. ఒక్కొక్కరిని కొంచెం కొంచెంగా కొడుతూ వెళితే అప్పుడు వాళ్ళు కొట్టడం చాలా సులభం. ఎందుకంటే దుష్టుడు దుష్టులను ఆకర్షించను. ఇది